ట్రిగర్ ఆపరేషన్ నేర్చుకుంటాం. దీనికి ఫైరింగ్ బేసిక్ వెపన్ గా ఉపయోగిస్తారు. ఓకేనా? తర్వాత దీనిని 303 రైఫుల్ అంటారు. 1903లో జేమ్స్ వెర్నెస్లీ అనే అతను కనిపెట్టాడు. దీంట్లో 5 బుల్లెట్స్ ఉంటాయి. 10 బుల్లెట్స్ ఫీడ్ చేస్తాం, మ్యాగజైన్ అంటారు దీన్ని. ఈ మ్యాగజైన్ లో 10 బుల్లెట్స్ ఫైర్ లోడ్ చేస్తాం. ఈ విధంగా లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్క బుల్లెట్ ఈ విధంగా దీంట్లో ఫీడ్ అయిపోతుంది. పెట్టడం, ఫైర్ చేయడం. ఓకేనా? అయిపోయిన తర్వాత దీని కెపాసిటీ వచ్చి 300 యార్డ్స్ వరకు మనిషిని ఈజీగా చంపేయవచ్చు. 300 యార్డ్స్, 600 యార్డ్స్ వరకు మనిషి ఇంజూర్ అవుతాడు, అంటే గాయం అవుతుంది. 300 యార్డ్స్ వరకు అయితే మనిషి చచ్చిపోతాడు, 600 అయితే మనిషి ఇంజూర్ అవుతాడు. మంచి పవర్ఫుల్ వెపన్, బేసిక్ వెపన్. పోలీసులో దీన్ని బేసిక్ వెపన్గా ఉపయోగిస్తారు. ఒక్కొక్క బుల్లెట్ లోడ్ చేస్తాము, ఫైర్ చేస్తాము. దీన్ని ఎస్ఎల్ఆర్ అంటారు, సెల్ఫ్ లోడింగ్ రైఫుల్. అంటే దీంట్లో 20 బుల్లెట్స్ పడతాయి. 20 పడతాయి, ఒకసారి లోడ్ చేసామంటే ఒక్కొక్కటి మనం 20 అయిపోయిన వరకు కూడా ఫైర్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇది సెమీ ఆటోమేటిక్ రైఫుల్. ఒక్కొక్క బుల్లెట్ ఫైర్ అవుతుంటే దానికి అదే లోడ్ అయిపోయి ఫైరింగ్కి సిద్ధం అయిపోతుంది. అందువల్ల దీన్ని సెల్ఫ్ లోడింగ్ రైఫుల్ అంటారు. ఓకేనా? ఇది 1965లో తయారు చేశారు. 65లో మన ఇండియాలో తయారవుతుంది. ఇప్పుడు తిరుచనాపల్లి, వెస్ట్ బెంగాల్, తర్వాత వచ్చి ఇషాపూర్లో కూడా తయారవుతుంది. 3 స్టేట్లో మన ఇండియాలోనే తయారవుతుంది 303. తర్వాత సెమీ మాన్యువల్ చూసాం, ఎస్ఎల్ఆర్ చూసాం. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వెపన్. సెవెన్ అంటారు దీన్ని, AK-47 అంటారు. దీంట్లో 30 బుల్లెట్స్ పడతాయి. ఇది 2 రకాలుగా ఫైర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా ఫైర్ చేయొచ్చు. మొత్తం ఒకేసారి ఆటోమేటిక్ ఇలా పెట్టి ఆటోలో కానీ పెట్టామంటే మొత్తం కూడా ఫైర్ అయిపోతుంది. 30 బుల్లెట్స్ పడతాయి. దీన్ని 1 నిమిషానికి వచ్చి నిదానంగా ఫైర్ చేయాలంటే 90 బుల్లెట్స్ ఫైర్ చేయొచ్చు. దీని చైన్ సిస్టమ్ వస్తుంది. చైన్ సిస్టమ్ కానీ 600 బుల్లెట్లు ఒకేసారి 1 నిమిషంలో 600 బుల్లెట్లు ఫైర్ చేయొచ్చు. దీనికి రేంజ్ కూడా, కెపాసిటీ ఎక్కువ. ఇందాక 303 ఎంత చెప్పాం, 300 చెప్పాం. ఇది 300 మీటర్స్ పోతుంది. 300 మీటర్స్ పోతుంది. దానికి దీనికి వేరియేషన్ అది, బుల్లెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీంట్లో 30 బుల్లెట్స్ పడతాయి. అంటే ఇప్పటి వరకు ప్రతిదీ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు, రష్యా వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. మనకంటూ ఒక వెపన్ ఉందంటే, మన ఇండియాలో ఒక వెపన్ ఉందంటే ఇదే ఇన్సాస్ అన్నారు. ఇన్సాస్ అని ఎందుకు అన్నారంటే, ఐఎన్ అంటే ఇండియా, ఎస్ఏఎస్ అంటే స్మాల్ ఆర్మ్ సిస్టమ్. ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ అనే మన ఇండియా తయారు చేసింది అన్నమాట. ఇది 1996 కార్గిల్ యుద్ధంలో దీన్ని ఉపయోగించారు. ఫుల్లీ సక్సెస్ఫుల్ అన్నమాట. ఇది కానీ ఫెయిల్యూర్ వెపన్ అంటారు, కానీ చాలా సక్సెస్ఫుల్ వెపన్. ఎందుకనంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, దీంట్లో ఎక్కువగా చనిపోవడం అనేది, క్యాజువాలిటీ అనేది తక్కువ. ఈ వెపన్ ఉపయోగిస్తే క్యాజువాలిటీ తక్కువ. అంటే ఒక 10 మంది ఉన్నారు, ఒక మనిషిని కాల్చేవాడంటే అతను చనిపోడు, చనిపోకుండా ఇంజూర్ అవుతాడు. అతను కాపాడు అనుకోండి, ఒక ఇద్దరు వెళ్తారు. అంటే అప్పుడు ఎంతమంది? 3 వెళ్ళిపోయారు. ఆ విధంగా మనిషిని చనిపోకుండా మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూ రావడం కోసం దీన్ని తయారు చేశారు. ఇది ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి వెపన్ అనమాట. ఇది ఇది 1903-1902లో తయారు చేశారు. ఓకేనా? చాలా ఓల్డ్ వెపన్ రివాల్వర్ అంటారు. దీంట్లో 6 బుల్లెట్స్ ఉంటాయి. చూడండి, 6 బుల్లెట్స్ ఉంటాయి దీంట్లో. 1902లో తయారు చేశారు అనమాట. ఇది 50 మీటర్స్ వరకే, 50 మీటర్స్ వరకే దీన్ని ఉపయోగిస్తారు అనమాట. అంటే షార్ట్ రేంజ్ అనమాట. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే
నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించివ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.